హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న వీడియో నెహ్రూ జియోలాజికల్ పార్క్. హాలిడేస్ వచ్చేసాయి, బోర్ కొట్టేస్తుంది. మరి పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే మనకి గుర్తొచ్చేది హైదరాబాద్లో జూ పార్క్ అన్నమాట. సో అక్కడికి మేము బయలుదేరిపోయాము. మా పాప కార్లో కూడా బోర్ కొట్టకుండా డిజిటల్ స్లేట్ తెచ్చేసుకుని డ్రాయింగ్ వేసేసుకుంటూ ఉంది. వాళ్ళ నాన్న డ్రైవింగ్ చేసేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అందరం కలిసి వెళ్ళిపోదాము నెహ్రూ జియోలాజికల్ పార్క్కి. అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చక్కగా వీడియో చూస్తూ ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఏమంటారు? కమాన్. వెళ్ళే దారిలో ఈ ప్లేస్లో అన్నమాట ఎప్పుడు పావురాలు ఇలా ఎక్కువ ఉంటూనే ఉంటాయి. మనకి మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా, చక్కగా హీరో హీరోయిన్ ఇలా చల్లుతూ ఉంటారు, అవన్నీ కూడా ఈ ప్లేస్ అన్నమాట. ఇలా చాలా దూరం మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి అయితే చాలా దూరం, 2 గంటల జర్నీనే పట్టింది. సో అలా చేరుకుని లోపలికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్స్ప్లోర్ చేసేద్దామా? ఇక్కడ డిజిటల్ అనౌన్స్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఏమైనా ఇంపార్టెంట్ నోటీస్ ఉన్నా లేదంటే లోపల ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. చూసారు కదా, చక్కగా పందిర్లాగా కట్టారు, చాలా చల్లగా ఉంది. ఇక్కడంతా కూడా ఎప్పటికప్పుడు రెనోవేషన్స్ అవి చేస్తూనే ఉంటారనమాట. ఇప్పుడున్న రెనోవేషన్ మేకింగ్ ఇంకొకసారి మనకి కనిపించదనే విధంగా చేంజెస్ అనేవి చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి పక్కనే టికెట్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఎక్కడన్నా ఏమైనా ప్లాస్టిక్ ఉన్నా లేదా లగేజ్ ఉన్నా కూడా పక్కన హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ మనం మనీ పే చేయొచ్చు. అండ్ టికెట్ వచ్చేసి అడల్ట్కి 70 రూపీస్గా అండ్ చిల్డ్రన్స్కి 45 రూపీస్గా ఉంది. అదే వీక్ డేస్లో అయితే కనుక, ఇది వీకెండ్లో, వీక్ డేస్లో అయితే కనుక 60 రూపీస్ అండ్ 40 రూపీస్గా ఉంటుందన్నమాట. సో ఇలా ఎంట్రన్స్ కూడా చాలా అన్నీ కూడా మనల్ని సర్చ్ చేసి లోపలికి పంపిస్తారు, ఎందుకంటే యానిమల్ సేఫ్టీ కోసం అని చెప్పేసి. ఇలా అన్నీ పాటిస్తూ మనల్ని సంతృప్తికరంగా ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ సిబ్బంది మనకి సహకరిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేది కూడా రూట్ మ్యాప్స్ అనేవి ఉంటాయి. ఏ వేలో ఏవేమి ఉన్నాయి అనేది కూడా చక్కగా మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి. అవి చూసుకుంటూ మనం ఒక లేన్ స్టార్ట్ చేసామంటే అన్నీ కూడా కవర్ చేసుకుంటూ రిటర్న్ అయిపోవచ్చు. ఇంకా ఈ జూ విశేషాలకు వస్తే, ఇది అత్యంత ఉత్తమమైన జంతు ప్రదర్శనశాల అని చెప్పుకోవచ్చు. ఆసియాలోనే ఎంతో బాగా నిర్వహించబడే ఈ పార్క్లో 1500 కంటే ఎక్కువ రకాల పక్షులు, జంతువులు, సరీసృపాలు ఉన్నాయి. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీని బహు దూర్పార ప్రాంతంలో ఉంచే దారిలోనే అజ్లాంజ్ మరియు హైకోర్టును దాటిన తరువాత మనం ఈ జూను చేరుకోవచ్చు. ఈ జూలో తెల్ల నెమళ్ళు, ఆఫ్రికన్ ఏనుగులు, చింపాంజీలు, ఖడ్గమృగాలు ఇలాంటి వివిధ రకాలైన జంతువుల్ని ఎక్కడా కనిపించనివి కూడా మనం ఇక్కడ చూడొచ్చనమాట. జూ లోపల సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా లయన్ సఫారీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఇనుముతో నిండిన వ్యాన్ సవారీ ద్వారాల గుండా అలా వెళుతూ మనకి జంతు ప్రదర్శనశాలగా కనపడుతూ ఉండేలాగా అడవి మొత్తం చుట్టి తీసుకుని వస్తూ ఉంటారు. చుట్టూ అడవి వంటి వాతావరణం యొక్క అరణ్యంలో స్వేచ్ఛగా తిరుగుతున్న సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, ప్యాంథర్స్, అడవి ఎద్దులు ఇలా ఎన్నో జంతువులు పూర్తిగా భిన్నమైన ప్రపంచం చుట్టూ మనం తిరుగుతూ ఉంటాము. పర్యాటకులు పూర్వపు చారిత్రక డైనోసార్ పార్క్, రాత్రిపూట జూ, ఒక సహజ చరిత్ర మ్యూజియం, చిన్న రైలు, అనేక ఉద్యానవనాలు మరియు జంతువుల సవారీలు సందర్శించడం ద్వారా వారి పర్యటన మరింత ఆసక్తికరంగా ఉంటుంది. రాత్రిపూట తిరిగే జంతువులు మరియు సరీసృపాలు మొత్తం అనుభవంలో మరొక ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన భాగంగా ఉంటుంది. బట్ నాకైతే సరీసృపాలు చూసేంత ఇంట్రెస్ట్ లేదు, సో అందుకని మేము అటువైపే వెళ్ళలేదు.
చుట్టూ పచ్చగా 300 ఎకరాల స్థలంలో ఉన్న మొత్తం జంతు ప్రదర్శనశాలను సులభంగా కవర్ చేయడానికి మినిమం 6 నుంచి 7 గంటల సమయం అయితే పడుతుంది. అన్నీ కవర్ చేయాలి అంటే, లేదు ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవే చూడాలి అన్నా కూడా దగ్గర దగ్గర 4-5 గంటలు అయితే పడుతుంది. మనకి ఎన్నో కిలోమీటర్లు అనుకుంటాం, బట్ మ్యాక్సిమం 7-8 కిలోమీటర్స్ మాత్రమే అని చెప్తారు. మనం స్పెండ్ చేసే టైంను బట్టి మనం ఇక్కడ తిరిగే సమయం చూసుకోవచ్చు. అడవిలో జీవితాన్ని అలా ఆస్వాదించాలి, ప్రకృతిలో మమేకం అవ్వాలి అనే వాళ్ళకి నెహ్రూ జూలాజికల్ పార్క్ తప్పకుండా ఒక్కసారైనా విచ్చేసి ఎంజాయ్ చేసే వీలు కుదురుతుంది. హైదరాబాద్లో ఉంటే గనక అరుదైన జాతులు, అనేక రకాలైన జంతువులు, పక్షులు ఇక్కడ ఉంటూ ఉంటాయి. వాటన్నింటికి కూడా అడవిలో అవి ఎలాంటి వాతావరణంలో ఉంటాయో అలాంటి వాతావరణాన్నే వీళ్ళు సృష్టించి అక్కడ అలాంటి ప్లేసెస్లో ఆ జంతువుల్ని ఉంచడం కూడా మనకి చాలా విభిన్నంగా కనపడుతూ ఉంటుంది. దానివల్ల మనకి అడవిలోనే తిరుగుతున్నామా అనే ఫీల్ని తెచ్చుకోగలుగుతాము. ఇక్కడ అనేక మంది విదేశీ యాత్రికులు, అలాగే జీవన ఔత్సాహికులు, పరిశోధకులు, ఇంకా ఫోటోగ్రఫీ తీసుకునే వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని రకాల జంతువులు, అలాగే అడవి వాతావరణం, మనం అడవిలో ఎట్లా అయితే ఫోటోగ్రఫీకి వీలు కుదురుతుందో అంతే న్యాచురల్గా ఇక్కడున్న జంతువులను కూడా మనం ఫోటో క్యాప్చరింగ్కి తీసుకోవడానికి వీలు కుదురుతుందన్నమాట. ఎన్నో రకాలైన పక్షులు, జంతువులు, ఇంకా అడవి వాతావరణం, ఇదంతా దేశంలోనే అతిపెద్ద జూలాజికల్ పార్క్గా హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ పిలువబడుతుంది. ఇక్కడ ఉన్న మెయింటెనెన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఎక్కడ చూసినా కూడా జంతువులకి ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఏ టైంకి పెట్టాలి, ఏ టైంకి బాతింగ్ అదంతా ఉంటుంది, ఇవన్నీ కూడా టైం టు టైం మెయింటైన్ చేస్తారు. అలాగే క్లీన్ అండ్ గ్రీన్ అనే విధంగా ప్రతి చోట కూడా గ్రీనరీ, అలాగే క్లీనింగ్ అన్నమాట. లోపలికి మనం వెళ్తున్నప్పుడు కూడా ఎలాంటి ప్లాస్టిక్ని వాళ్ళు అలౌ చేయరు, బికాస్ జంతువులకి చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అవి తింటే కనుక లోపల ప్రాబ్లం అవుతుందని. ఇలాంటి సేఫ్టీ కండిషన్స్ అనేవి చాలా చాలా తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా ప్రయారిటీ కేసెస్లోకి తీసుకోవడం వల్ల దేశంలోనే అతిపెద్ద జూలాజికల్ పార్క్గా, అతి ప్రాముఖ్యమైనదిగా పిలువబడుతోంది. పిల్లలకి, పెద్దలకి ఇది ఒక మంచి పర్యాటక స్థలంగా చెప్పచ్చు. పర్యాటకులందరూ కూడా తమ పిల్లలతో, ఎస్పెషల్లీ సమ్మర్ రాగానే, హాలిడేస్ రాగానే ఎక్కడికి తీసుకువెళ్ళాలి అంటే ఫస్ట్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళేది ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్కి. దాని తర్వాతనే మిగతా ప్లాన్స్ అన్నీ వేసుకుంటారన్నమాట. ఎలాంటి జంతువులు అయినా ఇక్కడ చూడవచ్చు, అలాగే ఒకటి ఉంది ఒకటి లేదనేది లేదు. సరీసృపాలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, టైగర్స్ ఉంటాయి, ఏషియాటిక్ లయన్ అని కూడా పెద్ద లయన్ ఉంటుంది, పైథాన్ ఉంటుంది, కొండ చిలువలు ఉంటాయి, ఒరాంగుటాన్ అంట, కొన్ని కొన్ని పేర్లు కూడా మనకు తెలియదు అలాంటివి, ఎన్నో మొసళ్ళు, యాంటిలోప్స్, జింకలు, ఇండియన్ రైనో, ఇలా ఎన్నో ఎన్నో వైవిధ్య జాతుల జంతువులు ఇక్కడ మనం చూడొచ్చు. వీటి కోసం సహజమైన వాతావరణాన్ని కల్పించడంతో మనం డైరెక్ట్గా అడవిలోకి వెళ్ళామా, అక్కడే చూస్తున్నామా వీటిని అనే కొంచెం ఫీల్ అనేది చాలా సంతృప్తికరమైన అనుభూతిని మనకు మిగులుస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న జురాసిక్ పార్క్ ఉంటుంది, అలాగే బటర్ఫ్లై పార్క్ ఉంటుంది, స్నేక్ పార్క్ ఉంటుంది. ఇలా ఈ పార్క్స్ అన్నీ కూడా పిల్లల్ని మంచి ఆకర్షణీయంగా ఉంచేలాగా చేస్తుంది అన్నమాట. బటర్ఫ్లై పార్క్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే బటర్ఫ్లైస్ ఏమీ కనపడలేదు, కానీ ఈవినింగ్ టైంలో అట్లా ఉంటే కనుక ఎక్కువగా బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో బటర్ఫ్లై పార్క్ దగ్గరలో మాత్రం బటర్ఫ్లైస్ తిరుగుతూనే ఉన్నాయి, బట్ ఎక్కువగా ఉండడం అంటే మాత్రం ఈవినింగ్ టైం లేదా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయితే ఎక్కువ కనపడతాయని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికన్నా పోల్చుకుంటే ఇంకా ముందరున్న కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా అనేక రకాలైన జంతువుల్ని వీళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు కూడా చాలా తక్కువే ఉన్నాయని చెప్పచ్చు. ఏనుగులు అవి కూడా అక్కడక్కడ చిలుకగా కనబడుతూ ఉన్నాయి అంతే. ఏనుగు చాలా పెద్ద ఏనుగు, 1-2 అలా కనబడుతూ ఉన్నాయి. ఖడ్గమృగాలు అన్నారు, చిరుతలు, సింహాలు, పులులు ఇవన్నీ ఉండడం అయితే ఉన్నాయి, బట్ వాటి సంఖ్య తగ్గుతూ వచ్చింది అని చెప్పి చెప్తున్నారన్నమాట. బట్ ఉన్నవి కూడా చాలా ఆకర్షణీయంగా, అలా వావ్ అనిపించేలానే
చక్కగా పుష్టిగానే ఉన్నాయి. వాటి మెయింటెనెన్స్ అంతా కూడా చక్కగా ఉంది. టేక్ఓవర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు మనం వెళ్ళాము, దాని మెయింటెనెన్స్ నేను బేర్ చేయగలను అన్నప్పుడు నేను అక్కడ ఫుడ్ మెయింటెనెన్స్ అలాగే ఆ యానిమల్ మెయింటెనెన్స్ నేను టేక్ఓవర్ చేసుకొని అడాప్ట్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు. సో అలా చాలామంది అడాప్ట్ చేసుకున్నవి కూడా ఇక్కడ బోర్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు ఫ్లెక్సీస్ లాగా పెట్టి పెడుతున్నారనమాట. దిస్ లయన్ బిలాంగ్స్ టు దిస్ పర్సన్, హీఈస్ అడాప్టెడ్ అని చెప్పేసి వాళ్ళు అన్నీ మెన్షన్ చేస్తున్నారు. సో ఇలా సోషల్ సర్వీసెస్కి కూడా ఈ నెహ్రూ జువలాజికల్ పార్క్ అనేది ఉపయోగపడుతుంది. జూలో షికారు చేయడానికి పర్యాటకుల కోసం చిన్నపాటి రైలు ఏర్పాటు చేస్తారన్నమాట. దీంట్లో కూర్చున్న జూ మొత్తం తిరగొచ్చు. సొంత వాహనాల్లో సఫారీ చేయడానికి కూడా అనుమతి ఉంటుంది, బట్ కొన్ని కొన్ని రిస్ట్రిక్టెడ్ కండిషన్స్ వల్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదని చెప్పారు. బ్యాటరీ సైకిళ్ళు సైతం ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్తున్నారు. టిఫిన్ సెంటర్లు ఉంటాయి, రెస్ట్ హౌసెస్ ఉంటాయి, మంచినీళ్ళని, ఆహారం అని అన్నీ మనకు అందుబాటులో వెళ్ళే దారిలోనే ఉంటాయి. అండ్ వాష్రూమ్స్ అని మనం దేనికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెళ్ళే దారిలోనే మనకి అన్నీ అందుబాటులో ఉండే విధంగా ఈ నెహ్రూ జువలాజికల్ పార్క్లో మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం బయట నుంచి ఫుడ్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది, బట్ నాట్ ఇన్ ద ప్లాస్టిక్ కవర్స్ అండ్ ద ప్లాస్టిక్ బాటిల్స్ అన్నమాట. స్టీల్వి కానీ లేదంటే వేరే మనం అక్కడ పడేయకుండా మళ్ళీ రిటర్న్ తెచ్చుకునే విధంగా ఉండే వాటిల్లో మనం ఫుడ్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు అన్నమాట. ఇలా ఎన్నో రకాలైన ఫెసిలిటీస్తో పాటు మెయింటెనెన్స్ కూడా చాలా కరెక్ట్గా ఉంది. ఇంకా చుట్టూ అయితే చెప్పాను కదా, ట్రైన్ జర్నీ చేయొచ్చు, అలాగే మనము సఫారీ లాగా చేసుకోవచ్చు, అండ్ ఈవెన్ వాకబుల్ వే కూడా ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ వే టు కవర్ ఆల్ ద యానిమల్స్ ఇన్ ద జూ. ఎందుకంటే మనం ఒకవైపు నుంచి వెళ్తూ ఉన్నప్పుడు లోపలికి ఇంకొక లైన్ వచ్చినప్పుడు అటు మనకి ఆ ట్రైన్ వెళ్ళదన్నమాట. సో అందుకని చెప్పి మనం బెస్ట్ ఏంటంటే ఎక్కువ దూరం అయితే లేదు, మాక్సిమమ్ 6 to 7 kilometers అంటున్నారు కాబట్టి హ్యాపీగా మనం మన పిల్లలతోటి అన్నీ చూయించుకుంటూ నిదానంగా చూసుకొని రావచ్చు. మేము అలానే చేసాము, దగ్గర దగ్గర మాకు 6 hours పట్టింది సో బయటికి రావడానికి. ఇలా అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ హాయిగా మేము రిటర్న్ లోపల నుంచి బయటికి వచ్చేసాము. ఈ జూ పార్క్కి హాలిడే వచ్చి మండే ఉంటుంది, అండ్ రిమైనింగ్ అన్ని వీక్డేస్ కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మనం విజిట్ చేయడానికి వీలు కుదురుతుంది. అదే సమ్మర్ హాలిడేస్లో అయితే కనుక 5:30 వరకు టైంని కేటాయించి మనం స్పెండ్ చేయొచ్చు. సో ఇలా మనం ప్లాన్ చేసుకుని జువలాజికల్ పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వీలుండే అవకాశాన్ని అయితే పొందొచ్చు. సమ్మర్ కాబట్టి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్ళిపోయామనుకోండి, ఆఫ్టర్నూన్ లోపు మనం రిటర్న్ అయిపోవచ్చు. క్రూర మృగాల మధ్యన అడవిలో ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మేము రిటర్న్ అయిపోయాము. చూస్తున్నారు కదా, రాజావారిలాగా కూర్చున్న పులి, ఇంకా అలానే కనిపించే అడవి పిల్లి, ఇలా ఎన్నో ఎన్నో వింతైన విశేషాలైన జంతువుల్ని చూశారు కదా. మరి వీడియో నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని కంప్లీట్ చేసేస్తూ మరో కొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్స్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.